హాయ్ హలో ఫ్రెండ్స్ అమెజాన్ మినీలో హైవే లవ్ అనే సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది ఈ సిరీస్ని అమెజాన్ మినీలో ఫ్రీగా చూడవచ్చు ఇక ఈ సిరీస్లో మొత్తం నాలుగు ఎపిసోడ్లు ఉంటాయి ఒక్కొక్క ఎపిసోడ్ ముప్పై నిమిషాలు ఉంటుంది ఇక ఈ హైవే లవ్ సిరీస్లో మూడవ ఎపిసోడ్లో ఇరవై మూడవ నిమిషం దగ్గర ఒక రొమాన్స్ సీన్ ఉంటుంది అది ఒక్కటే స్కిప్ చేసే నో ప్రాబ్లం ఫ్యామిలీతో చూడవచ్చు ఇక ఈ సిరీస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే జస్ట్ టైంపాస్ కోసం ఒకసారి చూడవచ్చు అనిపించింది ఇందులో అమాయకమైన యువకునిగా హీరో యాక్టింగ్ ఒక చలాకీ అమ్మాయిగా కనపడే హీరోయిన్ యాక్టింగ్ అలాగే స్క్రీన్ ప్లే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఇవి నాకు చాలా బాగా నచ్చాయి ఇంకా ఎడిటింగ్ కూడా సూపర్ అనిపించింది అయితే ఇందులో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి అవి తెలుసుకునే ముందు ఈ సిరీస్ కథ గురించి తెలుసుకుందాం హీరోయిన్ హీరో అనుకోని పరిస్థితులు ఓ హైవేపై కలుస్తారు ఆ తర్వాత వీళ్ళు ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకుంటారు ఆ తర్వాత వీరి జీవితాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి వీళ్ళ ప్రేమ ఎక్కడికి దారితీసింది అనేదే ఈ హైవే లవ్ సిరీస్ కథ ఇక ఈ సిరీస్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే స్లో నరేషన్ ఈ సిరీస్లో ఉన్న ఎపిసోడ్లు చూస్తున్నంతసేపు సీరియల్ చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది ఇంకా హీరోయిన్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ను వదిలేసిన బ్యాక్డ్రాప్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండదు ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ గురించి చెప్పాలంటే సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్లో హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్ వాళ్ళు ఎలా కలిశారు సెకండ్ ఎపిసోడ్లో హీరో ఇంటికి హీరోయిన్ వెళ్ళడం ఆ తర్వాత ఫ్యామిలీ ఇంట్రడక్షన్ మూడో ఎపిసోడ్లో హీరో లవ్ నాలుగో ఎపిసోడ్లో క్లైమాక్స్ ఆ క్లైమాక్స్లో వీళ్ళ లవ్ స్టోరీ ఏమైంది అనేది ఉంటుంది ఫైనల్గా చెప్పాలంటే ఇదొక రొమాంటిక్ బోరింగ్ డ్రామా హీరో హీరోయిన్ ఫెర్మాన్ తప్ప అంతా బోరింగ్ ఇక ఈ సిరీస్కి నా తరపున నేను ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ సెవెన్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో హైవే లవ్ సిరీస్ రివ్యూ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఈ సిరీస్పై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లు తెలపండి ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్